అండి, వెల్కమ్ టు సెటింగ్ న్యూస్ స్టోర్. ఇది మన క్లయింట్ ఫీడ్బ్యాక్ పార్ట్ 2. ఓకే, సో పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. సో నేను ఇప్పుడే అన్ని, అంటే యాక్చువల్లీ ఒక ఫీడ్బ్యాక్ వీడియో అనేది తను 6 మినిట్స్, మన క్లయింట్, మంచి క్లయింట్ 6 మినిట్స్ పాటు చేస్తే నేను ఫస్ట్ అదొక వీడియో, నెక్స్ట్ ఇవి కొన్ని వరుసగా చేస్తున్నాను. సేమ్ డ్రెస్ రిపీట్ అయిందని చెప్పి అనుకోకండి, మళ్ళీ కొన్ని ఉంటాయి లే యూట్యూబ్ చేసేటప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వద్దు, అది ఇది అని ఉంటాయి. ఓకేనా, సో ఇది పార్ట్ 2, నేను అప్పుడే ఒకటే నైట్లో చేసేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మన క్లయింట్ ఫీడ్బ్యాక్ అండి. మేము సిరిని యూనివర్సల్ స్టోర్లో గత 1 ఇయర్. సో నేను యాక్చువల్లీ సడన్గా, నేను కొంతమంది క్లయింట్స్కి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో ఫీడ్బ్యాక్ అనేది నాతో షేర్ చేసుకుంటారు కదా కాల్స్లో, నేను ఇంకా రెడీ అయ్యి వేరే వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ సడన్గా నాకు ఎందుకో ఫీడ్బ్యాక్ వీడియో చేసేద్దాం కదా ఇవ్వాలని అనిపించి కాల్ చేశాను అనమాట. సో నేను వీళ్ళ స్టోరీ కూడా నేను చెప్తాను, ఒక మీకు కూడా అంటే మీకు కూడా అర్థమవుతుంది. బట్ నేను కాల్ చేసినప్పుడు ఏంటంటే పాపం వాళ్ళకి టైం లేదు, షాపింగ్కి వెళ్తున్నారు, అయినా కానీ నాకు పంపించారనమాట. సో నేను వీడియో అనేది అంటే ఏంటి స్టోరీ బిహైండ్ అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను మీకు. కొన్ని క్రిస్టల్స్ పర్చేజ్ చేశాము. ఫస్ట్ స్టార్టింగ్లో మేము కుబరి స్టోన్ తీసుకున్నాము, తర్వాత టైగర్ ఐ రింగ్ తీసుకున్నాము, తర్వాత కరుంగలి మాల, అన్స్టాపబుల్ మాల, ఇంకా పైరెట్ బ్రాస్లెట్ రింగ్, ఇవన్నీ పర్చేస్ చేసాము. ఇవన్నీ మాకు చాలా నెగిటివ్ తగ్గించేసాయి. మాకు రిజల్ట్ బాగా వచ్చింది ఏంటి అంటే కరుంగలి మాల కొన్న వితిన్ 1 వీక్లోనే మాకు రిజల్ట్ వచ్చింది. ఎప్పటి నుంచో సేల్ అవ్వని ల్యాండ్ మార్క్ సేల్ అయింది, అమౌంట్ కూడా చాలా వచ్చేసింది మాకు బ్యాక్. మా అప్పులన్నీ తీర్చేసాము, మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ సిరిని యూనివర్సల్ స్టోర్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్. అయితే స్టోరీ ఏంటి అంటే పాపం తను బిజీగా ఉన్నా నాకు వాయిస్ మెసేజ్ నేను అడగంగానే పంపించారు. సో ఫస్ట్ తను 1 ఇయర్ బ్యాక్ నుండి కూడా మనకి మనతో క్లయింట్ అనమాట. ఫస్ట్ కుబేర్ స్టోన్, దెన్ టైగర్స్ ఐ అని చెప్పేసి ఇంకా వేరే బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా, దెన్ కరుంగలి వచ్చాక. సో ఇవేంటంటే మనకి ఇప్పుడు నేను చెప్తాను, ఎప్పుడు చెప్తాను ఎవరి నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో అవి క్రిస్టల్స్ అనేవి పనిచేస్తాయి కానీ ఏ టైంకి ఎప్పుడు ఏది మనకి ఎక్కువగా రిజల్ట్ ఇస్తుందని మనం చెప్పలేము, ఏ టైంలో తొందరగా రిజల్ట్ ఇస్తుందని కూడా చెప్పలేము. సో ఐ మీన్ టైమింగ్ అనేది చెప్పలేము, రిజల్ట్ వస్తుంది బట్ టైమింగ్ చెప్పలేము. సో ఇది అంటే పర్ఫెక్ట్ క్రిస్టల్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది తిన కేస్ అనేది, కేస్ అంటున్నాను ఏం అనుకోకండి, నాకు రావట్లేదు వర్డ్స్. తన సిచ్యువేషన్ అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట, ఎందుకంటే 1 ఇయర్ నుండి కూడా ఎక్కడ హోప్ వదలకుండా, ఎక్కడ నెగిటివ్ థింకింగ్ లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ మన సెరిన్ యూనివర్సల్ స్టోన్ని నమ్మి, నన్ను నమ్మి, క్రిస్టల్స్ని నమ్మి, యూనో ఫస్ట్ కుబేర్ స్టోన్ నుంచి కానివ్వండి, టైగర్ సాయి, దెన్ మన ఇంకో కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి, అలా 1 బై 1 తను అంటే కూడబెట్టుకోవడం అంటారు కదా, 1 బై 1 తను క్రిస్టల్స్ తీసుకొని మంచిగా ఎలా చెప్పాలి, 1 బై 1 క్రిస్టల్స్ తీసుకొని మన నేను చెప్పే డైలీ ప్రాసెస్ ఉంటుంది, 5 మినిట్స్ మెడిటేట్ చేయండి అది, అవన్నీ చేసుకుంటూ ఎక్కడ నమ్మకం వదలలేదన్నమాట. ఎందుకంటే మన కొంతమంది ఎట్లా ఉంటారంటే వేసుకున్నాము 2-3 మంత్స్ అయింది చేంజెస్ రాలేదు అది ఇది అని చెప్పేసి, ఇట్ టేక్స్ టైం. కొంతమందికి టైం పడుతుంది, కొంతమందికి అండి 95% పీపుల్కి టైం పడుతుంది. ఎందుకంటే డిఫరెంట్ మనకి ఏరియాస్ నుంచి అనేది నెగిటివ్ పాజ్ మన మీద పడుతూనే ఉంటుంది కాబట్టి. బట్ తను ఎక్కడ నమ్మకం వదలకుండా కుబేర్ స్టోన్, టైగర్ సైమ్ ఇలా వేరే క్రిస్టల్స్ యూస్ చేస్తూ, దెన్ కరుంగలి, కరుంగలికి నిజంగా చాలా పవర్ ఉంది, దాని ఫీడ్బ్యాక్స్ కూడా మీరు వింటే షాక్ అవుతారు. కరుంగలి మళ్ళీ అగైన్ దీంట్లో కూడా కరుంగలి ఉంది, అన్స్టాపబుల్లో కూడా కరుంగలి ఉంది, మర్చిపోకండి. సో దెన్ కరుంగలి తీసుకున్నారు, మళ్ళీ దాని తర్వాత అన్స్టాపబుల్ కూడా తీసుకున్నారనమాట, నాకు చాలా హ్యాపీ అనిపించింది. దెన్ 1 ఫైన్ డే మెసేజ్ చేశారు, మా ఫ్యామిలీ అంతా చాలా బాగున్నారండి మీ వల్ల, మన అప్పులన్నీ తీర్చేసామనగానే నేను చాలా షాక్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ఈ పర్టికులర్ ల్యాండ్ గురించి నాకు ఎప్పుడో చెప్పారు వీళ్ళు, బట్ ఆ టైంలో 1 ఇయర్ బ్యాక్ ఏంటి అంటే నాకు కరెక్ట్గా అంటే ఆనెస్ట్ మీకు ఏదన్నా ఆనెస్ట్గా చెప్తున్నా నాకు, అంటే పెద్ద పెద్ద ల్యాండ్లో ఒక్కొక్కసారి చాలా నెగిటివిటీ ఉంటుంది, ఆ నెగిటివిటీ డీల్ చేయడానికి నా దగ్గర అంత పవర్ లేదనమాట. సో ల్యాండ్ అనేది చాలా ఇదిగా ఉంటాయి. ఓకే, 1 ఇయర్ బ్యాక్ సంగతి చెప్తున్నాను నేను. దెన్ ఓకే చూద్దాంలే అని చెప్పేసి మెల్లిగా కుబేర్ కానీ వేరే క్రిస్టల్స్ అనేది సజెస్ట్ చేశాను, నేను ఎక్కువగా పర్టికులర్ దాని మీద ఇంటెన్షన్ పెట్టలేదన్నమాట. సో దాని తర్వాత వాళ్ళు కుబేర్ అదే మన కరుంగలి తీసుకున్న తర్వాత సడన్గా ల్యాండ్ సేల్ అయిపోయి మనకు వాళ్ళు అమౌంట్ పెద్ద హ్యూజ్ అమౌంట్ వచ్చి అప్పులన్నీ తీర్చేసి మళ్ళీ మంచి లైన్లో ఉన్నారనమాట.
దెన్ మళ్ళీ అన్స్టాపబుల్ మళ్ళీ అన్స్టాపబుల్ వల్ల మళ్ళీ పైరేట్ అనమాట. ఇవి కూడా అంటే ఇంకా మనీ అట్రాక్షన్, ఇంకా ఎదుగుదల కోసం అని చెప్పేసి. సో నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నేను మెయిన్గా ఎక్కువ డీల్ చేసేవి మనీ అట్రాక్షన్కి అండ్ మన లైఫ్లో ఇంకా కెరీర్లో ఇంకా గ్రోత్ అవ్వడానికి, పర్సనల్ మన మైండ్ సెట్ అనేది మంచిగా ఉండడానికి వీటి గురించి పుష్ చేస్తాయి. ఎందుకంటే ఇవి మంచిగా ఉంటే మన లైఫ్ అన్నీ మనం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాం, తొందరగా ఓవర్కమ్ చేయగలుగుతాం అనమాట. సో ఇది ఒక క్లయింట్ ఫీడ్బ్యాక్ బ్యాక్ స్టోరీ అండి. అండ్ ఇంకా వస్తూనే ఉంటాయి మీకు ఇప్పుడు, ఎందుకంటే నేను ఏమనుకున్నా అన్నీ కలిపి ఒకటే వీడియోలో చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్పేసి ఇలా ఒక్కొక్క వీడియో తీస్తున్నాను. ఓకే అండి, ఇప్పటిదాకా చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. మన సెరీన్ యూనివర్సిటీ ఛానల్లోకి వెళ్ళి అసలు నేనేంటి, నా క్రిస్టల్స్ ఏంటి అన్నీ రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ చేసి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.